हाई फ्रेंड्स, दिस इज श्रीनिवास लेक्चर इन मैथमेटिक्स। मैं सेकंड सेमिस्टर मॉडल पेपर ने डिस्कसबोना सेकंड सेमिस्टर का फर्स्ट सेमिस्टर अना थर्ड सेमिस्टर अना फोर्थ सेमिस्टर अना इदे पैटर्न मन की एग्जाम वे चांस उ फस्ट पार्ट एंटे एट क्वेश्चन इस्डू एट वन एट मार्क्स वन टू सिक्स क्वेश्चन वर की मन की प्रती सेमिस्टर सिक्स यूनिट्स उठाई ఒక్కొక్క యూనిట్లోంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చుకుంటా పోతాడు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి వన్ టు థర్డ్ క్వశ్చన్ థర్డ్ యూనిట్ వరకు సెవెంత్ క్వశ్చన్ ఇస్తాడు. ఎయిత్ క్వశ్చన్ ఫోర్త్ టు సిక్స్త్ యూనిట్స్ మధ్యలో ఎక్కడి నుంచి అయినా ఇవ్వచ్చు ఎయిత్ క్వశ్చన్. నెక్స్ట్ పార్ట్ బి తీసుకుంటే మొత్తం టోటల్గా మనకి సిక్స్ యూనిట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క యూనిట్లోంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తాడు. నెక్స్ట్ ఇందులో మనం రాయాల్సిన ఫోర్ క్వశ్చన్స్ మాత్రమే, ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ మార్క్స్. ఇక్కడ మనకి టూ చాయిసెస్ ఉన్నాయి. పార్ట్ సి తీసుకుంటే పార్ట్ సిలో మనకి టోటల్గా సిక్స్ క్వశ్చన్స్ ఇస్తాడు, ఒక్కొక్క యూనిట్లోంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తాడు. సో ఇక్కడ మనం రాయాల్సిన ఇక్కడ కూడా సేమ్ ఫోర్ క్వశ్చన్స్ రాయాలి. ఫోర్ ఫైవ్ సార్ ట్వంటీ మార్క్స్ టోటల్గా మనకి ఎగ్జామ్లో ఫార్టీ మార్క్స్ క్వశ్చన్ పేపర్ మాత్రమే వస్తుంది. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఇదే ప్యాటర్న్లో సప్లీ ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ మోడల్ పేపర్ యొక్క ఆన్సర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ క్వశ్చన్ రైట్ ది కండిషన్ ఫర్ టూ స్ట్రేట్ లైన్స్ టు బి పర్పెండిక్యులర్ అన్నాడు. సో దీని ఆన్సర్ ఏంటి చూడండి, జస్ట్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎం వన్ ఇంటూ ఎం టూ ఈక్వల్స్ టు మైనస్ వన్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ తీసుకుంటున్నా నేను. సెకండ్ క్వశ్చన్ ఏమిచ్చాడు, ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఆఫ్ ది పారాబోలా వై స్క్వేర్ ఈక్వల్స్ టు 32x. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 32x అన్నాడు. దీన్ని మనం దేంతో కంపేర్ చేయాలి అంటే వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax కంపేర్ చేయాలి. మరి ఇక్కడ మనం ఏని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్? దీన్ని నేను ఎలా కన్వర్ట్ చేస్తున్నానంటే వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4 × 8 × x అని రాస్తాను. సో దీంతో దీన్ని కంపేర్ చేస్తే మనకి ఏ ఈక్వల్స్ టు 8 వచ్చింది. సో ఏ 8 వచ్చాక మరి లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అన్నాడు కదా, దీన్ని మనం లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ దీన్ని ఎల్ఎల్ఆర్ అని కూడా అంటాం. ఇట్ ఈక్వల్స్ టు 4a, ఇట్ ఈక్వల్స్ టు 4 × 8, ఇట్ ఈక్వల్ టు 32 ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ తీసుకుందాం. థర్డ్ క్వశ్చన్ ఏమిచ్చాడు, ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ 88x బై ట్యాన్ 88x అన్నాడు. సో నేనేం చేస్తా అంటే థర్డ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఇన్ 88x డివైడెడ్ బై ట్యాన్ 11x అని ఇచ్చాడు. ఇంప్లైస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ 88x డివైడెడ్ బై 88x ఇంటూ 88x తో డివైడ్ చేస్తున్నాను నేను, డివైడ్ చేసి మల్టిప్లై చేస్తున్నాను, డివైడెడ్ బై ట్యాన్ 11x డివైడెడ్ బై 11x ఇంటూ 11x. ఇగో ఈ ఎక్స్ని క్యాన్సిల్ చేస్తా. ఇక్కడ కాన్స్టెంట్ ఎంత ఉంది, కాన్స్టెంట్ ఎంత ఉందంటే 88/11ని ముందుకు రాస్తాను. 88/11 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ 88x డివైడెడ్ బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ట్యాన్ 11x డివైడెడ్ బై 11x. మరి దీని ఫార్ములా ఏంటంటే ఇక్కడ నేను పైన రాస్తున్న కార్నర్లో లిమిట్ టీటా టెండ్స్ టు 0 సైన్ టీటా బై టీటా ఈక్వల్స్ టు 1. ఇక్కడ 88 ఇక్కడ దీని మొత్తాన్ని టీటా అనుకుంటా నేను. డినామినేటర్లో కూడా సేమ్ ఉంది కాబట్టి దీని వాల్యూ మనకి ఏమైంది అంటే 88/11
ఇంటూ 1 డివైడెడ్ బై డినామినేటర్ లో కూడా 11x బై 11x ఉంది కాబట్టి దీని వాల్యూ కూడా 1 అయితే ఇట్ ఈక్వల్స్ టు 11 1 11 8 టోటల్ గా 8 వచ్చింది మనకి ఆన్సర్ రైట్ ద ఫోర్త్ క్వశ్చన్ రైట్ ద ఫార్ములా ఫర్ డెరివేటివ్ ఆఫ్ సైన్ h ఇన్వర్స్ x విత్ రెస్పెక్ట్ టు x అన్నాడు సో దీని యొక్క ఫార్ములా సైన్ sin h inverse x యొక్క డెరివేటివ్ యొక్క ఫార్ములా d by dx of sin h inverse x equals to 1 divided by under root of 1 plus x square write the formula to find the length of tangent to given curve y equals f of x at the point x1 comma y1 అన్నాడు సో దీని ఫార్ములా చూద్దాం Length of tangent equals to mod y1 under root of 1 plus 1 by m square. Book lo different ga untundi. Idi raaste saripothundi. Next. Define stationary point of a curve y equals f of x annadu. Definition. If f dash of x equals 0 at any point the function y equals f of x will neither be increasing nor decreasing in such a case the function is said to be stationary ante function edaina function y equals f of x iskunte adi increase avadu decrease avadu constant ga adi fixed point ga unte adi peragadu taragadu alanti time lo aa function ni manam em antam ante stationary point antam define circle annadu deeni yokka definition chuddam a circle is the locus of a point which moves in a plane such that its distance from a fixed point is always constant deeni definition rayalante ee point rosthe saripothundi friends next 8th question chuddam manam differentiate e power tan inverse x with respect to x e by dx of e power tan inverse x ni differentiation cheyamantunnadu d by dx of e power x formula enti mari d by dx of e power x equals to dini ka sep x anukuntanu d by dx of e power x aithe manaki em ayyadi e power x ayyadi so dini nenu ka sep x anukuntanu tan inverse x and again దేనిది నేను x లాగా ఫిక్స్ అయ్యాను దాన్ని మళ్ళీ అగైన్ డెరివేటివ్ చేయాలి d by dx of tan inverse x it equals to e power tan inverse x in e power tan inverse x into d by dx of tan inverse x 1 by 1 plus x square మనకి ఓవరాల్ గా ఆన్సర్ ఏమొస్తుంది e power tan inverse x divided by 1 plus x square ఇది మనకు కావాల్సిన ఆన్సర్ ఇప్పుడు పార్ట్ బి లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హ్యావింగ్ ద పాయింట్స్ 3, 4 అండ్ 7, -2 యాజ్ ది ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ టూ పాయింట్స్ ఎండ్ పాయింట్స్ యొక్క డయామీటర్ యొక్క ఎండింగ్ పాయింట్స్ ఇచ్చాడు మనకి దాని యొక్క సొల్యూషన్ చూద్దాం పాయింట్స్ ఏమేమి ఇచ్చాడు 3, 4 ఒక పాయింట్ ఇచ్చాడు కింద రాసుకుంటున్నా నేను అండ్ 7, -2 ఇచ్చాడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ప్లస్ వై మైనస్ వై వన్ ఇంటూ వై మైనస్ వై టూ ఈక్వల్స్ టు 0 ఈ గివెన్ పాయింట్స్ని నేనేమనుకుంటా అంటే ఎక్స్ వన్ కామా వై వన్ ఒకటి అండ్ సెకండ్ పాయింట్ని ఎక్స్ టూ కామా వై టూ అనుకో ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ ఎక్స్ వన్ వాల్యూ 3 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ వాల్యూ 7 ప్లస్ వై మైనస్ వై వన్ వాల్యూ 4 ఇంటూ వై మైనస్ వై టూ వాల్యూ -2 ఈక్వల్స్ టు 0 ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 7 ప్లస్ y minus 4 into y plus 2 equals to 0 x into x minus 7 ఈ ఫస్ట్ x into నేను ఏం చేస్తున్నా చూడండి మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి ఇలాంటి మోడల్ ఇంపార్టెంట్ ఈ x into సెకండ్ బ్రాకెట్
మైనస్ త్రీ. ఇప్పుడు నెక్స్ట్ మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ సెవెన్, మళ్ళీ సెకండ్ బ్రాకెట్, ప్లస్ వై ఇంటూ వై ప్లస్ టూ, మైనస్ ఫోర్ ఇంటూ వై ప్లస్ టూ ఈక్వల్స్ టు జీరో. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ట్వంటీ వన్, ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ వై మైనస్ ఫోర్ వై మైనస్ ఎయిట్ ఈక్వల్స్ టు జీరో. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ని ముందుకు రాస్తా, ప్లస్ వై స్క్వేర్ని తర్వాత రాస్తా. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ మైనస్ టెన్ ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ ట్వంటీ వన్ మైనస్ ఎయిట్, ట్వంటీ వన్ మైనస్ ఎయిట్ థర్టీన్ ఈక్వల్స్ టు జీరో. దిస్ వన్ ఈస్ ద ఆన్సర్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ డైరెక్ట్రిక్స్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ ది పారాబోలా త్రీ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎయిట్ వై. మనకి ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు, యాక్సిస్ ఒకటి, డైరెక్ట్రిక్స్ ఒకటి, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఒకటి. ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎయిట్ వై, త్రీ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎయిట్ వై. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి, ఫస్ట్ పాయింట్ యాక్సిస్ ఒకటి, సెకండ్ వన్ డైరెక్ట్రిక్స్, డైరెక్ట్రిక్స్ అండ్ థర్డ్ వన్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. గివెన్ ఈక్వేషన్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎయిట్ వై అన్నాడు. దీన్ని నేను ఎలా కన్వర్ట్ చేస్తున్నా అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎయిట్ బై త్రీ వై. దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఫోర్ ఏ వై లాగా ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నానంటే నేను దీన్ని ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఫోర్ ఇంటూ టూ బై త్రీ వై అని రాస్తాను. సో మనకి ఏ వాల్యూ ఎంత అన్నట్టు, ఇక్కడ ఏ వాల్యూ ఎంత అన్నట్టు, టూ బై త్రీ అన్నట్టు. మరి దీని యొక్క స్టాండర్డ్ ఫామ్కి మనకి యాక్సిస్ ఏమైంది, షేప్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, వై యాక్సెస్కి పాజిటివ్ సైడ్, వై యాక్సెస్కి పాజిటివ్ సైడ్ ఇగో ఇలా షేప్ అవుతుంది మనకి, ఇది ఇలా ఫామ్ అవుతుంది. దీని యొక్క యాక్సిస్ ఏమైంది, వై యాక్సిస్ అనేది ఇది యాక్సిస్ అయింది, ఇది యాక్సిస్ అయింది. మరి వై యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద ఎక్స్ వాల్యూ ఎప్పుడు జీరో ఉంటుంది కాబట్టి యాక్సిస్ ఏమైంది అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు జీరో. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఫస్ట్ దానికి యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, ఎక్స్ ఈక్వల్ టు జీరో. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఏంటి, ఇక్కడ డైరెక్ట్రిక్స్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఆ షేప్కి ఆపోజిట్ సైడ్లో ఫామ్ అయింది. మరి ఇక్కడ పాయింట్ ఏమైంది, జీరో కామా ఏ. ఇక్కడ పాయింట్ ఏమైంది, మరి పాయింట్ ఏమైంది, జీరో కామా మైనస్ ఏ. సో డైరెక్ట్రిక్స్ ఏమైంది, వై ఈక్వల్స్ టు మైనస్ ఏ. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వై ఈక్వల్స్ టు మైనస్ ఏ, ఇట్ ఇంప్లాయిస్ వై ఈక్వల్స్ టు మైనస్ ఏ వాల్యూ మనకి టూ బై త్రీ వచ్చింది. ఇట్ ఇంప్లాయిస్ త్రీ వై ఈక్వల్స్ టు మైనస్ టూ, త్రీ వై ప్లస్ టూ ఈక్వల్స్ టు జీరో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్కి ఫార్ములా ఫోర్ ఏ, ఇట్ ఈక్వల్స్ టు ఫోర్ ఇంటూ ఏ వాల్యూ, టూ బై త్రీ వచ్చింది మనకి, ఇట్ ఈక్వల్స్ టు ఎయిట్ బై త్రీ. ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కంటిన్యూషన్లో సెకండ్ వీడియోలో ఉంటాయి, అది కంటిన్యూ చేయండి, ఇది చూశాక అది కూడా కంటిన్యూ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.